ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన జగన్ జైల్లో ఉన్నప్పుడు శరిమలమ్మ 3112 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఎర్రటి ఎండల్లో మరి మామూలుగా మరి ఉద్రతమైన వర్షాల్లో గడగడ వణికే చలిలో మరి టెంట్ల దగ్గర పాములు తేళ్లు వచ్చినా కూడా మరి కాలు ఫ్రాక్చర్ అయినా కూడా దేనికి భయపడకుండా 3112 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఈ గడ్డ కూడా వచ్చింది. ఆమె చేసిన పాదయాత్ర, బస్సు యాత్ర, ఓదార్పు యాత్ర, మరి ఎలక్షన్ యాత్రలు, అన్ని యాత్రల్లోనూ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డను మీరు ఎత్తుకున్నారు, ఆదరించారు. అందుకు చాలా నాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది కూడా. ఇదే ఖమ్మం జిల్లాలో ఆమె పాదయాత్ర చేసినప్పుడు మరి 51 డిగ్రీలు ఎండ ఉండింది ఆ రోజు. అటువంటిది దాంతో అయిపోయింది అనుకున్నా, మరలా పాదయాత్ర మళ్ళీ చేస్తుందని, చేయాల్సి వస్తుందని నేను ఏనాడు ఊహించలేదు. ఆనాటి పాదయాత్ర మరి జగనన్న వస్తాడు, ఈ కుటుంబం అందరితో మీతో ఉంటుంది అని చెప్పడానికి, అని ప్రజలకు చెప్పడానికి ఆ పాదయాత్ర అయితే, ఈ పాదయాత్ర వాళ్ళ నాయన ప్రేమించిన మీ అందరి సంక్షేమం కోసరం, బంగారు తెలంగాణ కోసరం నేను ఏమైనా చెయ్యాలి ఈ గడ్డకు అని చెప్పి ఆమె ఈరోజు ఓ గొప్ప సంకల్పంతో, ఓ గొప్ప ఆశయంతో, ఓ గొప్ప దీక్షతో, ఓ గొప్ప బాధ్యతతో మరి ఆమె మీ ముందుకు వచ్చింది. ఇవాళ ఆ బిడ్డను మీరు ఆశీర్వదిస్తున్నందుకు కూడా మీకు నిజంగా సుకృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. మీ అందరూ సమైక్యంగా ఉండాలని, మీ అందరికీ సమన్యాయం జరగాలని, మీ అందరూ స్వయం సమృద్ధిగా ఎదగాలని అనే నినాదంతో ఆమె వచ్చింది అని కూడా చెప్తున్నా.